ఏకమిమం శివార్పణం మహాదేవతాభ్యో నమః గణపతిభ్యో సర్వదేవశ్యం. గోపాలకృష్ణ భగవానికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, గోపాలకృష్ణ భగవానికి సర్వేభ్యో నమః. దేవతా బ్రహ్మణేభ్యో నమః. సర్వాంగి నయించు చేసి మేము
ఒక్క ఒక్క అది కూడా కింద వాడి చేయకుండా. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో కుడూరి అశోక్ బాబు రమ్మాదేవి దంపతులు లోక కళ్యాణార్థమై 108 మంది భక్తులతో భాగవత సప్తాహం పారాయణాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి పారాయణంలో భక్తులు 108 మంది అనుకుంటే అంతకంటే ఎక్కువగా చాలామంది రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంగరంగ వైభవంగా గోశాలలో జరగడం నిజంగా అభినందనీయం. ఇలా గోశాలలో పారాయణం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని ఆచార్యుల వారు చెప్తున్నారు. ఇట్టి సదవకాశాన్ని, ఇట్టి మహాయజ్ఞాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని వారు మా అందరికీ పంచడం నిజంగా వారిని అభినందించడానికి విషయం. ఇటు అశోక్ బాబు రమాదేవి దంపతులు అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇది 4వది తాటిపల్లి సురభి గోశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కని వైభవాన్ని మాకు కలిగజేసిన వారిని మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.